ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు తర్వాత పార్టీ అయ్యాక కూడా చాలా మీరు దీనికి సంబంధించి చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. అయితే 2009 ఎన్నికల్లో మనం చూసుకుంటే ఆ స్థాయిలో ఓట్ల రూపంలో ఇది ఎందుకు మారలేదంటారు? ఎందుకంటే మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 1.9%, అర్బన్లో 6.4%. ఇది లోక్సత్తాకి మాత్రమే ప్రశ్న కాదు, ఇది సమాజానికి సవాల్. ఒక రకంగా చూస్తేనేమో 2% మాత్రమే ఓట్లు, 1% మాత్రమే, 1 సీటు మాత్రమే రావటము, ఇంత చరిత్ర ఉన్నటువంటి, ఇంత నిజాయితీ ఉన్నటువంటి, గొప్ప ఎజెండా ఉన్నటువంటి ఉద్యమానికి అని చెప్పాను. అది ఒక రకంగా చూస్తే. ఇంకో రకంగా చూస్తే ఇవాళ దేశంలో 5-10 కోట్లు ఖర్చు పెట్టకుండా, ఓట్లు కొనకుండా, భ్రాంతి పంచకుండా, మీరు ప్రజల్ని కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో మొక్కలు చేయకుండా, విద్వేషాలు రచ్చగొట్టకుండా, తాత్కాలికమైన స్థాయిలో చూపెట్టకుండా, అసలు 1 సీటు అసాధ్యమైన పరిస్థితిలో ఈ మాత్రాన ఓట్లు వచ్చినా 1 సీటును వచ్చినా ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమాజం ఇవాళ మౌలికమైన మార్పుకి ఇంకా చేరుకోలే స్థాయికి, కానీ చేరుతుంది ఖచ్చితంగా. లేదా మీరు మాట్లాడేది మేధావులకు తప్ప సామాన్య ప్రజానికానికి సరిగ్గా రీచ్ అవ్వట్లేదు, సరిగ్గా అర్థం కావట్లేదు అని ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు వ్యవసాయాన్ని తీసుకోండి. 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వ్యవసాయం గురించి దేశంలో అందరూ మాట్లాడుతున్నారు. కొనేటప్పుడు కొరివి, అమ్మేటప్పుడు అడవి అని చెప్పాలి, రైతుకు నష్టం వస్తుందని చెప్పని. గత సంవత్సరం 750 రూపాయలు మన రాష్ట్రంలో రేటు ఉంటే, పక్క రాష్ట్రంలో 1200 రూపాయలు ఉంటే ధాన్యం బస్తాకి, పక్క రాష్ట్రంలో అమ్ముకునే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వీధి గోండాలాగా ఆంక్షలు పెడితే లోక్సత్తా కబుర్లు చెప్పలా. భుజాల మీద మేమంతా కూడా వేసుకుని ఈ సంచుల్ని కర్నూలు నుంచి కర్ణాటకకి, అలాగే నిజామాబాద్ నుంచి నాందేడ్ మహారాష్ట్రకి మీరు తీసుకుపోయి అమ్మా. ప్రభుత్వాన్ని దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పన్నాం. 15 రోజుల్లో రేటు 1200 రూపాయలకు మన రాష్ట్రంలో పెరిగింది. అరెస్ట్ చేసే సాహసం చేయలేకపోయినారు. 3600 కోట్ల రూపాయలు రైతులందరికీ లాభం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఏ రైతున్నా అడగండి, లోక్సత్తా చేసిన పోరాటంలో ఈ రేటు వచ్చిందని చెప్పిన. అట్లాగే విదేశాల్లో మార్కెట్ ఉంటే మూర్ఖంగా మన దేశంలో గోడౌన్లన్నీ కూడా పొంగిపోయి అసలు మీకు పెట్టడానికి స్థలం కూడా లేకుండా ఉంటే విదేశాల్లో అమ్మకుండా నిషేధిస్తే దాన్ని పోరాటం చేసి విదేశాల్లోకి అమ్మాలని చెప్పిన పోరాటం చేసి సాధించింది లోక్సత్తానే. చాలామంది వ్యతిరేకించారు, ఇదన్నా కుంభమునిపోతుంది చెప్పని. విదేశీ వాణిజ్యం అంటే భయపడే పార్టీలు కూడా ఉన్నాయి, అవన్నీ కాదని చెప్పని చేసింది ఒక లోక్సత్తా మాత్రమే. ఇంతకంటే ప్రజల భాష ఇంకేముంటుంది? కాకపోతే పబ్లిక్ రీచ్ అవుతున్నాయంటారు. ఇప్పుడు అదే పనిగా మేము చేసామని చెప్పుకునే సంస్కృతి లోక్సత్తాకి లేకపోవచ్చు. చేసింది చిన్నదైనా లేకపోతే ఏమి చేయకుండా చేసిన నటించే సంస్కృతి లేకపోవచ్చు. ప్రచారం ఎట్లా ఉంటుంది? ఎంత గట్టిగా బూతులు తిడితే అంత బాగా ప్రచారం. మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదో చాలా అవాకులు చెప్పడం, వాళ్ళు దేశం మొత్తం పత్రికలు ఆయన గురించే. అదే ప్రచారం మనకు కావాల్సింది. మీకు హుందాగా ఉంటే, బలహీనత అనుకుంటే, మీరు పదం తప్పకుండా నిజాయితీగా ఉంటే, అందరి ప్రజలని కాపాడితే, సౌమ్యంగా సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే బలహీనత అనుకుంటే, సమాజాన్ని నాశనం చేయడం అంటే బలం అని చెప్పి అనుకుంటే అంటే ప్రజల భాషలో మీరు మాట్లాడకపోతే మీకు ఓట్లు ఎలా వస్తాయి, సీట్లు ఎలా వస్తాయి? ప్రజల భాష అంటే వ్యవసాయంలో రైతులకు రేట్లు రావాలి, పేదలందరికీ కూడా పెరిగే అవకాశం రావాలని చెప్పంటే మంచి చదువు అందాలి, మంచి ప్రమాణాలు అందాలి, ఊరికే కేవలం రీఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం అందాలి, ఉపాధి కావాలి, అవినీతి ఏ ఆఫీసు లేకుండా మీకు సేవలు అందేందుకు సిటిజన్స్ చార్టర్ నుండి టైం కనుక పని జరగకపోయినట్టయితే మీకు పెనాల్టీ రావాలి. ఎందుకంటే ప్రజల భాష ఇంకేముంటుంది? కాబట్టి బూతులు దిద్దాం ప్రజల భాష అయితే నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. ఉద్యమం చేసిన లోక్సత్తా దగ్గర నుంచి పార్టీగా మారాక మీ గొంతు కొద్దిగా తగ్గింది అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. ఆనాడు తగ్గలేదు, ఈనాడు తగ్గలేదు. ఆనాడు ఈనాడు కూడా గత 16 సంవత్సరాల్లో 19 పెనుమార్పుల్ని లోక్సత్తా తీసుకొచ్చింది. ఒక్క మార్పు తీసుకొస్తే ఇవాళ దేశంలో మనం మీకు వాళ్ళందరికీ కూడా ఏదో పద్మభూషణలు అంటున్నావు, లేకపోతే మ్యాక్సెస్ అవార్డులు అంటున్నావు, వాళ్ళ ఫోటోలు పెడుతున్నావు, వాళ్ళు దాని గురించి జీవితం అంతా మాట్లాడుతున్నారు. కానీ లోక్సత్తా ఓటర్ల జాబితా ప్రక్షాళన దగ్గర నుంచి, మీకు పాలనా సమాచార హక్కు చట్టం దగ్గర నుంచి, మీరు ఈ పార్టీల నిధుల చట్టం దగ్గర నుంచి, 2003 చట్టం దగ్గర నుంచి, నేర చరిత్రల జాబితాలు బయటపెట్టేటువంటి చట్టం దగ్గర నుంచి, మరి 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిషేధాన్ని బలోపేతం చేయడం దగ్గర నుంచి, ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేయాల్సి వస్తుంది పార్టీ నుంచి బయటకు పోతే, అంటే కేవలం లోక్సత్తా గట్టిగా చేసిన పోరాటంలో వచ్చిన రాజ్యాంగ సవరణ వల్లనే. ఈ కేబినెట్ సభ్యుల సంఖ్యను కుదించడం దగ్గర నుంచి, ఇవాళ అదే పనిగా కాంగ్రెస్ పార్టీ మరో పార్టీ పెట్టక ముందు రాజకీయాల్లో నేర చరిత్రల మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అవినీతి మీద ఈ మధ్య కాలంలో పోరాటం ప్రజలు ఊహించిన స్థాయిలో కావచ్చు, లేకపోతే అసలు కనీసం ఇప్పుడు ఆ పోరాటం రూపాలు ఏమిటి? అవినీతిని అడ్డుకోవటం కోసం గట్టిగా పోరాటం చేసి విజయం సాధించటమా, లేకపోతే ఊరికే గొంతు చెంచుకుని వాళ్ళని వీళ్ళని తిట్టేసి ఏమీ లేకుండా ఉంటామా? 2G స్పెక్ట్రం గురించి దేశంలో బోర్డు తెచ్చరిగింది కదా, 2G స్పెక్ట్రం లైసెన్స్ ఎట్లా కలిసానే? లోక్సత్తా సుప్రీంకోర్టులో కేసు వేసి మాట్లాడడం కాదు కావాల్సింది, అక్రమంగా వచ్చిన లైసెన్సులు క్యాన్సిల్ కావాలి, వీళ్ళందరికీ కూడా ఆప్షన్ లేకుండా కావలసిన వాళ్ళకి అస్మతలు గుచ్చుకున్నారు, ఇది అన్యాయం,
ఈ రకంగా లంచాలు ఇచ్చి లైసెన్సులు పొందిన వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉన్నంత కాలం అవినీతి పోదు. వాళ్ళు కొంతమంది దెబ్బతిన్నా సరే, దేశ ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా ఇబ్బంది అయినా సరే, ఈ లైసెన్సులు పోవాలని చెప్పి 122 లైసెన్సులు క్యాన్సిల్ చేయించింది లోక్సత్తా. ఇవాళ ఆక్షన్ జరుగుతుందంటే లోక్సత్తా వల్ల. కాబట్టి మీరు మాట ఎక్కువ చూడాలా, చేత ఎక్కువ చూడాలా? అంటే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో జేపీ గొంతు మోగబోతోంది ఎందుకు ఉద్యమం? అసలు రాష్ట్ర శాసనసభలో ఈ అవినీతి మొత్తాన్ని సోదాహరణంగా మీరు ఒకసారి ఆ చర్చ చూడండి. అవినీతి చర్చ వచ్చినప్పుడు అవినీతి మొత్తాన్ని కూడా సోదాహరణంగా వివరాలతో సహా సాక్ష్యాలతో సహా కోర్టులో బలంగా వాదించి ఎలాగైతే న్యాయవాదం ఎక్కితే అంతకంటే బలంగా వివరాలను ప్రజల ముందు పెట్టింది లోక్సత్తానే అన్నాడు. ఈ తీర ప్రాంతాల మొత్తం భూములన్నీ కూడా చేస్తుంది రాష్ట్ర శాసనసభలో. ఈ 2-3 ఏళ్ళున్నాయి కదా జరిగింది, ఈ మొత్తం బయట పెట్టింది లోక్సత్తానే. కానీ కోట్లు ఖర్చు పెట్టడం, పత్రికల్లో ఫ్రంట్ పేజీ రావడం కోసం కావాల్సిన టెక్నిక్ వేరే ఉంది. ఆ టెక్నిక్ వేరు, లోక్సత్తా టెక్నిక్ వేరు. లోక్సత్తా నిజాయితీగా ఇప్పుడు మీ ముందు ఉంది, ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాను నేను. ఇవాళ చేవడ్డ ప్రాణహిత పథకం చాలా తప్పు పథకం అని చెప్పిన అందరూ కూడా ఊరికే అబద్దాలాడి ప్రజలను మోసం చేస్తుంటే, ఇది తెలంగాణ ప్రజల పేరు చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారు తప్ప ఎవరికి ఉపయోగం లేదు, రాష్ట్రాన్ని నాశనం చేస్తుందన్న మాట గట్టిగా అన్నది ఒక లోక్సత్తానే. ఉద్యమ స్థాయి అంటే ఒత్తిడి ఏ విధంగా తీసుకొస్తారు గవర్నమెంట్? ఏం చేయగలరు ప్రజలకు చెప్పగలరు? లేకపోతే నేను 750 రూపాయల నుంచి 1,200 రూపాయలు తీసుకున్నట్టుగా నిర్మాణాత్మక ఉద్యమాలు చేపట్టి ఫలితాలు సాధించగలదు, శాసనసభలో గొంతు నిజాయితీ చెప్పగలదు, వాస్తవాలను ప్రజల ముందు సభ ముందు పెట్టగలదు. ఎందుకంటే ఒక పార్టీ ఏం చేయాలి, తుపాకీ పట్టుకోవాలా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేసి ఒక్కరు చూపెట్టండి నాకు. అంటే ప్రజలు అందరూ అందరినీ సమాయత్తం చేసుకుంటూ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లాగా కావచ్చు, లేకపోతే అన్న హజారే లాగా ఒక ఉద్యమాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో ఎందుకు తీసుకొచ్చే ఏదైనా ఆలోచన ఏదైనా ఉందా మీకు? తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన పెంచడం కోసం, ఎన్నికల వ్యవస్థ మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు జరగబోయే పని చెప్తున్నాను, కేవలం లోక్సత్తా ప్రమేయం వల్ల ఖచ్చితంగా సిటిజన్స్ చట్టం చట్టం ఒకటి రాబోతుంది. ఇన్ని మాటల కంటే ఒక బలమైన సిటిజన్స్ చట్టం చట్టం అంటే ప్రజలకి ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా టైమికి పని అయ్యేది, లంచం తీసుకోకుండా పని కాకపోతే వాళ్ళ చేతికి పరిహారం వచ్చేది, పని చేయకుండా ఆపిన వాడికి పెనాల్టీ పడే చట్టాన్ని లోక్సత్తా ప్రమేయం వల్ల పార్లమెంట్లో వచ్చే కొద్ది నెలల్లో రాబోతున్నది. ఆ చట్టాన్ని రూపొందించింది పార్లమెంట్ కోరిక మీద, నేను తయారు చేశాను. కాబట్టి మీరంతా ఆలోచించాలా, ఏం కావాలి మనకి? సమాజంలో మార్పు కావాలన్నా, కొంతమందికి ఆర్భాటం ప్రచారం కావాలన్నా? అట్లాగే ఇంకోటి రాబోతుంది, మీరు లోక్పాల్ చట్టం రేపు బలమైన ఖచ్చితంగా జాతీయ స్థాయిలో రాబోతుంది. కానీ లోక్సత్తా చెప్పింది గట్టిగా అన్నా హజారా అంటే వాళ్ళు పాటించకపోవటం చేత, వాళ్ళు సరైన వ్యూహచాతుర్యం లేకుండా అవతలని తిట్టిపోయడం మాత్రమే ప్రజల్లో ప్రచారం పబ్లిక్లో కావాలని కోరుకున్నారు తప్ప ఫలితాల కోసం చూడకపోవటం చేత లోకాయుక్త రాకుండా పోయింది. మనకి లోకాయుక్త రాకుండా పోతున్నది, జాతీయ స్థాయిలో లోకాయుక్త నిర్ధారణ చేశారు. ప్రతి రాష్ట్రంలో పోరాడే లోకాయుక్త సాధించదు. లోక్సత్తా ఇప్పుడు స్వరాజ్యోద్యమంలో లోకాయుక్తను చేర్చింది. 2014 సంబంధించి లోక్సత్తా పార్టీని ఏ విధంగా స్థంతం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది? ఈ మధ్య మీరు స్వరాజ్యోద్యమాన్ని చూశారు, ఒక 90-100 మున్సిపాలిటీల్లో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ మౌలికమైనటువంటి పాలనాపరమైన అంశాల మీద పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలపడం జరిగింది, స్థానిక కమిటీలు ఏర్పాటు జరిగింది, దాని ఆధారంగా పార్టీని కూడా బలపరిచయం చేయడం జరుగుతున్నది. ఆ లక్ష్యాల గురించి ప్రజల అవగాహన పెరిగే ప్రయత్నం జరుగుతున్నది. అలాగే రైతుల విషయం కానీ, లేకపోతే మహిళలు, గ్రామీణ మహిళలు మద్యం మీద నష్టపోతున్న మహిళలు కానీ, ఈ 2 వర్గాలని ప్రత్యేకంగా, తర్వాత యువత, ఈ 3 వర్గాలని తీసుకొని చాలా పెద్ద ఎత్తున వారిలో చొచ్చుకుపోయే ప్రయత్నం జరుగుతున్నది. 3వది, పార్టీ నిర్మాణం వినూత్నమైన రీతిలో, రాజకీయ పార్టీ ఎట్లా ఉండాలో ఆ రీతిన పార్టీ నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మాసంలో రాష్ట్రమంతా కూడా సభ్యత్వ నమోదు జరుగుతున్నది, నిజాయితీ అయినటువంటిది. అంతర్గత ఎన్నిక నేను కూడా పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో తప్పుకుంటున్నాను. నాయకత్వం, కొత్త నాయకత్వం రావాలన్న కోరికతో ప్రతి స్థాయిలో కూడా గ్రామం నుంచి, పట్టణం నుంచి, వార్డు నుంచి, నగరం నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం దాకా సమర్థ నాయకత్వం రావాలి. ఇవాళ కొత్తగా మీరు సభ్యులైనా కూడా మీలో కనుక ఆ చాగనేరతుండి నాయకత్వ లక్షణాలు ఉంటే రేపు పొద్దున మీరు నాయకుడు అవకాశం మీకు కలగాలి, అప్పుడు నిజమైన పార్టీ అవుతుంది. అలాంటి వేదికగా లోక్సత్తా పార్టీ ఆవిర్భించడం కోసం పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే 2-3 నెలల్లో ఎన్నికలు పూర్తవుతాయి. అంటే యువ నాయకత్వాన్ని తీసుకొచ్చే ఏర్పాటు జరుగుతున్నది. 1 లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చి రాజకీయంలో వాళ్ళని అంతర్భాగం చేయడం, వాళ్ళ కెరీర్స్ పోకుండా వాళ్ళ బతుకులు బాగుపడేట్టు చేస్తూ వాళ్ళ పర్సనాలిటీ పెంచుతూ అదే సమయంలో నిర్మాణాత్మకంగా ఊరికే జెండాలు పట్టే కూలీలుగా కాకుండా రాజకీయం అంటే ఏమిటి, ఎలాంటి మార్పులు దేశంలో కావాలని అవగాహన పెంచే రీతిలో వారందరినీ కూడా భాగస్వామ్యం చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అంశాల ప్రాతిపదికగా ఉద్యమం నిర్మాణాత్మకంగా చేపట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో చాలా బలమైన స్థాయిలో లోక్సత్తా పోటీ చేస్తుంది. ఇక అవసరాన్ని బట్టి పొత్తులు అవసరమా కాదని పార్టీలో చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో మీరు పొత్తు పెట్టుకుంటారన్న వార్తలు కూడా మనకు వస్తున్నాయి, దానికి సంబంధించి ఏదైనా స్పష్టత ఏదైనా వచ్చింది? ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్రంలో ఏముంది, ఇప్పుడు లోక్సత్తా పార్టీ ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అవసరం ఉంది రాష్ట్రంలో, ఇప్పటికే అనవసరమైంది. ఏమైనా పొత్తులు ఉన్నట్టయితే ఈవేళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మనం మరి రాష్ట్రంలో ప్రధానంగా బలంగా ఉన్న పార్టీ ఎవరితో పొత్తు పెట్టాలో ఆలోచించేవాళ్ళు, అక్కడ పొత్తు ఉండాలి కాదని పార్టీలో చర్చ జరుగుతుంది, అంతర్గత చర్చ జరుగుతుంది. సార్,
సార్, అవన్నీ టీవీ కెమెరాల ముందు మాట్లాడేవి కాదు కదా. ఒక సత్తాని గౌరవంగా భావించకుండా డిపార్ట్ ఎవరన్నా ఉన్నారా? కుక్కట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టెన్సీగా మార్చాలని చెప్పి చెబుతున్నారు. అదేవిధంగా 800 కోట్లు పెట్టి ఈ 4 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెబుతున్నారు. మరిన్ని కోట్లతోటి మరి రానున్న 1 ఇయర్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.